నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ ఫైవ్ అప్పంటే భయం లేదు తీర్చాలన్న బెంగా లేదు పైగా అప్పు చేయటం గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు ఇంకే ఉంది రికార్డు స్థాయిలో అప్పులు చేసి చర్చనీయాంశంగా మారారు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్క రూపాయి ఆదాయాన్ని తీసుకురాకుండా అప్పుల మీద అప్పులు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి దొరికిన దగ్గర దొరికినంత దోచేసి రాష్ట్రాలను అప్పులమయంగా మారుస్తున్నారు పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల అప్పుల వివరాలు వెల్లడించటం చర్చనీయాంశంగా మారింది రాష్టాల అప్పుల వివరాల గురించి లోక్సభ సభ్యుడు కిషన్ కపూర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు మూడేళ్లలో ఏ ఏ రాష్ట్రం బహిరంగ మార్కెట్ నుంచి ఎంత మొత్తం రుణంగా తీసుకుందనే విషయాన్ని కేంద్రం ప్రకటించింది తెలంగాణకు రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు లక్షల పన్నెండు వేల నూట తొంభై ఒకటి పాయింట్ మూడు కోట్ల అప్పుందని తెలిపారు దేశ్ కు రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల మూడు పాయింట్ ఆరు కోట్ల అప్పులున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు రెండు వేల ఇరవైలో తెలంగాణకు అప్పులు రెండు లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల అప్పుండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల ముప్పై పాయింట్ ఏడు కోట్లకు చేరాయని లిఖితపూర్వక సమాధానంలో వివరించారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవైలో మూడు లక్షల ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి పాయింట్ ఐదు కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఏపీ అప్పులు మూడు లక్షల అరవై వేల మూడు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు కోట్ల కోట్లకు చేరాయన్నారు నిర్మలా సీతారామన్ తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో పోటీ పడుతున్నాయి తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పుల్లో తమిళనాడు ఆరు లక్షల యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లతో టాప్ ప్లేస్లో ఉంది ఆరు లక్షల యాభై మూడు వేల కోట్లతో ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్లో నిలిచింది మహారాష్ట్ర ఆరు లక్షల ఎనిమిది వేల కోట్ల అప్పుతో మూడో స్థానంలో ఉంది పశ్చిమ బెంగాల్ ఐదు లక్షల అరవై రెండు వేల కోట్లతో నాలుగో స్థానంలో ఉంది ఇక కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా నాలుగు లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయని స్పష్టం చేశారు ఎక్కడ ఆదాయం ఉంటే అక్కడి నుంచి అప్పులు తీసుకుంటున్న ప్రభుత్వాలు వాటిని ఉత్పాదక రంగంలో పెట్టుబడి పెట్టడం లేదు దీంతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు